हेलो अंडी, वेलकम टू शनिताज चैनल। मेमो चिकेन रेसीपी वीडियो पेट्टालनुकुंटुन्नामंडी। इदी लास्ट संडे शूट चेसिन वीडियो। आ रोजु मेमो चिकेन गोंगूर बाजी अन्नी चेसुकुन्नामु। आ रोजु तीसिन वीडियो अंडी इदी। ई रोजु पोस्ट चेस्तुन्नानु। चूसारा एंत कलरफुल गा यम्मी यम्मी गा अनिपिस्तुंदो चिकेन। अंत टेस्टीगा कूडा वच्चिंदंडी चिकेन ई रोजु। చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈ మేము ఈ రకంగా చేసే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా బాగుందని కూడా చెప్తారు ఇంట్లో వాళ్ళు. మేము కూడా ఆ రోజు చాలా ఇష్టంగా బాగా తిన్నాము. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. దీనికోసం మేము 1.5 kg చికెన్ తీసుకున్నామండి. దీన్ని ఫస్ట్ బాగా కడిగి పెట్టుకొని దీంట్లో ఉండే వాటర్ అంతా తీసేయాలి. వాటర్ పోయేటట్లు మనము బాండి పెట్టుకొని దీంట్లో ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని చికెన్ అంతా వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం డైరెక్ట్గా చికెన్ కర్రీలోకి వేస్తే అది కొంచెం అంతా టేస్ట్ ఉండదు. ఇట్లా మనము ఫస్ట్ దీంట్లో ఉండే వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తే అప్పుడు బాగా వస్తుంది టేస్ట్ అంతా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసేసి ఇందులో ఉండే వాటర్ అంతా వెళ్ళనివ్వాలండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్తే అప్పుడు మనకి ముక్క బాగా టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం ఒక 2 teaspoons ఒక 1 teaspoon మీరు తీసుకునే చికెన్ బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 teaspoon 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని చూసారా వాటర్ అంతా ఎలా వచ్చేసిందో చికెన్లో నుంచి. అలా చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసేయాలండి. ఇప్పుడు దాంట్లోకి మసాలాలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకుని దీంట్లో ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని చూసారా ఎంత చికెన్ బాగా ఉడికిపోయిందో. వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు దాంట్లో ఉండే ఆయిల్ కూడా వచ్చేసింది చికెన్లో నుంచి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, 2 medium size ఆనియన్స్ వేసుకోవాలండి. 2 medium size ఆనియన్స్ వేసుకొని కొంచెం అట్లా వేపుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలను కూడా అట్లా వేసుకోండి. ఇందులోనే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, మెంతికూర. మేమైతే మెంతికూర యాడ్ చేస్తామండి. ఒకసారి యాడ్ చేసి చూడండి, మెంతికూర వేస్తే కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోనే చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసామండి. 1 inch చెక్క, 2-3 lavangalu యాడ్ చేసాము. ఎంత బాగా వేగనివ్వాలి. ఇందులో కూడా కొంచెం చిటికెడు పసుపు వేసామండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి ఇందులో 2 tomatoes మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు. అవి కూడా యాడ్ చేసి ఇవి బాగా మగ్గనివ్వాలండి. టమాటా అంతా సాఫ్ట్గా అయిపోవాలి. మూత పెట్టుకొని పక్క వేట్ చేసుకోండి. చూసారా టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకోండి చూడండి, టమాటా సాఫ్ట్గా అయిపోయింది కదా. మొత్తం కర్రీ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి చూడండి. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కారము అవన్నీ వేసుకుందాము చూడండి, బాగా కుక్ అయ్యింది. ఇందులో మేము మా చికెన్కి మేము 4 teaspoons to 5 teaspoons దాకా కారం యాడ్ చేసుకున్నామండి. మేము కొంచెం కారం బాగానే తింటాము, అందుకోసమే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకొని కారము. ఇప్పుడు ఇందులోనే 1 glass వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసము. మేము రొట్టె చేసుకున్నామండి, జొన్న రొట్టె. దాంట్లోకి గ్రేవీ కోసమని కొంచెం గ్రేవీ బాగా ఎక్కువనే పెట్టుకున్నాము. చూసారా ఇప్పుడు ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది కదా. అట్లా బాయిల్ అయ్యేట అప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా, ఆ చికెన్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాము. చూసారా ఇట్లా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. చూసారా మీకు మీ గ్రేవీ ఎంత కావాలో అంత మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మేము ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇందులోనే 3 teaspoons కొబ్బరి పౌడర్ కూడా, డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నామండి గ్రేవీ కోసము. ఇందులోనే 2 teaspoons ధనియా పౌడరు అన్నీ యాడ్ చేసుకొని మీకు ఇప్పుడే ఈ టైంలోనే మీకు ఒకవేళ గ్రేవీకి ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. దీన్ని 5 minutes ఏం కలపకుండా బాగా ఉడకనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా వస్తుందండి. రొట్టెలోకి, కలర్ రైస్లోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. మీరు మా ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శన్వితాస్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు శన్వితాస్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.